నేను సెలెక్ట్ అంటేనే సెలెక్ట్ అమ్మాయి, లేదంటే లేదు. నువ్వు సెలెక్ట్ చేసేదేంటి వంకాయ? అవునమ్మాయి, ఏ కుట్టు మిషన్ అల్లికలో నేర్చుకోవాలి గాని ఈ ఎమ్మెల్యే అవడం ఏంటి? యాక్చువల్లీ ఐ వాస్ స్టడింగ్ ఇన్ యుఎస్ అండి. సడన్లీ డాడ్ ఎక్స్పైర్డ్, సో అన్ఎక్స్పెక్టెడ్లీ ఐ బికేమ్ అన్ ఎమ్మెల్యే అండి. ఓహో, అది అరవ మేళం, నువ్వు ఇంగ్లీష్ మేళం అన్నమాట. కాళ్ళే వంకర లేవుగమ్మాయి. అయ్యో లేదండి, ఆ జుట్టు ఒరిజినలేగా. అవునండి. వంట వచ్చా? తింటానండి. మాతలే తింటావా? కొంపంతా ఉండేవాళ్ళే కదా. ఎప్పుడు ఇట్ట చీరలే కడతావా? ఇంటి దగ్గర రెండు పీలికలు వేసు తిరుగుతావా? ఐఎమ్ ఆల్వేస్ కంఫర్టబుల్ ఇన్ సారీస్ ఓన్లీ అండి. అయినా అమ్మాయి, ఎమ్మెల్యేవి ఇంత మెతకైతే ఎట్ట పైకి వస్తా? బామ్మ అర్జెంట్ ఫోన్ ప్లీజ్. సరే తగలడు, తొందరగా రా, నాకు మూడు పోద్దే. వామ్మో అత్తయ్య, ఏంటిది 10 నిమిషాల్లో అమ్మాయిని అంత భయపెట్టేశారేంటి? అప్పుడే ఏమైందే, ఇప్పుడు వస్తదిగా చూపిస్తా. తోట తీస్తా కొడక, పోర్ల కాలేజ్ పక్కన బార్ ఓపెన్ చేసావేంది పద్మాష్? బగాయించుడా బిడ్డ, నీకెవడో హెల్ప్ చేస్తుండంట? గా సన్నాష్కి చెప్పు, గంటల దుకాణం బంద్ చేయకపోతే స్టేషన్ లో వడేసి తిర కట్టించి మరీ కార పొడి గురిపిస్తారోయ్. అరే మల్లేష్ అన్న, ఈడో చిన్న కథ నడుస్తున్నదే, క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడుగుతుండ్రు, ముసల్ని సంపుతున్నదిడ. గా ముచ్చటేందో దీర్చి జల్దస్తా సర్నా. ఇందాకేదో అడిగారు బామ్మ. నేనే అడిగానమ్మాయి, నువ్వు సెలెక్ట్ అయితేను నువ్వు సెలెక్ట్. ఇప్పుడు చెప్పేందమ్మా. బామ్మో దాన్ని చూడంట, దీనికన్నా సాంబార్దేనయ్యో. సాంబార్ సాంబార్దా. ఇద్దరి గురించి కథ చెప్పాలంటే మూడు భాగాలుగా చెప్పొచ్చు. ఒక బిగినింగ్, ట్విస్ట్, ఎండింగ్. బామ్మా